उल्ली पंटलकु निल्व वस्तुलु लेकपोवडमे प्रधान समस्या। अंदुके अंत धरल व्यत्यासं किलो 80 नुंची 100 रूपायलु दाटी गडगडलाडिंचिना 2 रूपायलकु कूडा कोरगाकुंडा पोयिना अदि उल्लिके चेल्लिंदि। निल्व वस्तु लेकपोवडंतो रैतु पंडिंचिन पंटनु अयिन काडिकि अम्मुकोवाल्सिन दुस्थिति। మార్కెట్కు తెచ్చిన పచ్చి సరుకును దళారులు చెప్పిన ధరకే విక్రయించాల్సిన దురావస్థ। కనీసం కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో మార్కెట్లోనే సరుకు పారబోసిపోతున్నారు। అయితే దశాబ్దాలుగా ఉల్లిని అధికంగా పండిస్తున్న కర్నూలు రైతులకు పరిష్కార మార్గం దొరికింది। సరుకు నిల్వ చేసుకోవడంలో మహారాష్ట్ర రైతులు అవలంబిస్తున్న వెదురు గోదాములను రైతులు నిర్మించుకుంటున్నారు। సర్కారు 50% రాయితీ ఇస్తున్న కారణంగా ఔత్సాహిక రైతులు ప్రత్యేక గోదాములు నిర్మించుకొని లబ్ధి పొందుతున్నారు। ఉల్లి రైతులు పడే కష్టాలు అన్నీ నీకావు। ధర ఎప్పుడు చుక్కలు తాకినా పండించే రైతుకు కనీసం కోత కూలి కూడా రాని నష్టజాతకం వారిది। ఈ దుస్థితికి కారణం నిల్వ సౌకర్యాలు లేకపోవడమే। దీనినే దళారులు సొమ్ము చేసుకుంటున్నారు। విడి మార్కెట్లో కేజీ ఉల్లి ధర 20 రూపాయలు ఉన్నా రైతులకు సగటున 4 రూపాయలు కూడా దక్కకుండా దోపిడీ చేస్తున్నారు। రాష్ట్రంలోని ఉల్లిని అధికంగా పండించే కర్నూలు రైతులు ఏటా ఇవే ఇబ్బందులతో తీవ్రంగా నష్టపోతున్నారు। అతిపెద్ద కర్నూలు మార్కెట్లో మద్దతు ధర దక్కక ఇతర జిల్లాలు రాష్ట్రాలకు రవాణా చేస్తూ తిప్పలు పడుతున్నారు। ఈ ఏడాదైతే తెచ్చిన సరుకును కొనుగోలు చేసేవారు లేక మార్కెట్లోనే పారబోసి రక్తహస్తాలతో ఇంటి ముఖం పట్టిన కర్షకులెందరో ఉన్నారు। ఇటువంటి మార్కెట్ మాయాజాల నుంచి బయటపడే అవకాశం నేడు కర్నూలు ఉల్లి రైతులకు దొరికింది। రేట్ సార్ ఇప్పుడైతే మేము రైతమైతే నష్టపోతున్నాం సార్। ఏమయిందంటే మాకి ఆడ పెట్టుకోవడానికి ఆస్కారం లేక ఏమడ కోస్తున్నాము చెక్ చేస్తున్నాము రైతు ఏమాత్రం రైతుకు దిగుబడి ఏమీ లేదు సార్। ఇప్పుడైతే ఎట్టా చేయాలన్నా 2500 పోతే మాకు ఒక గిట్టుబాటు అవుతుంది। ఇప్పుడు 700 500 అమ్ముకొని పండిస్తే మాకు ఏం గిట్టుబాటు లేదు సార్। 300 నుండి 400 500 1000 రూపాయల వరకు పోతుంది సార్। ఇప్పుడు 1000 వరకు ఇప్పుడు కొద్దిగా మతయింది ఇంతవరకు డౌన్ అయిపోయిండే ఏదో రేట్లు ఉన్నాయని వచ్చినాము నిన్న వచ్చినాం సార్। ఇక్కడ ఈ రోజు బీట్ జరుగుతుందో జరగదు తెలియదు లేదు సార్। ఇక్కడ బాగున్నప్పుడు అమ్ముకునికే మాకు నిల్వ పెట్టుకునికే ఏం లేదు సార్ మాకు అక్కడ పొలం దగ్గర ఏదన్నా ఒకటి గవర్నమెంట్ దానికి ఉపాయం చేస్తే దానికి చేసుకుంటే రైతు పెట్టుకుంటాం సార్ దాన్ని నిల్వ। 1000 రూపాయలు పెట్టుబడులు పెట్టి రెక్కలు ముక్కలు చేసుకోవటం చివరికి వృధాగా పడవేయలేక ఆయన కాడికి దళారుల చేతుల్లో ఉల్లిపాయలు పెట్టి మోసపోవడం। దశాబ్దాలుగా కర్నూలు రైతులకు ఎదురవుతున్న అనుభవం ఇదే। నిల్వ చేసుకునే వీలు లేని ఒకే ఒక కారణంతో ఘోరంగా నష్టపోవాల్సిన దురవస్థ। రవాణా ఖర్చులు సైతం తిరిగిరాని ధరలకు అమ్ముకొని అప్పుల పాలవుతున్న సమయంలో వెదురు కర్రల గోదాములు ఉరటనిస్తున్నాయి। రైతుల కష్టాలను గుర్తించిన సర్కార్ శీతల షెడ్లను ప్రోత్సహిస్తోంది। పొలాల వద్దే వెదురు కర్రలతో గోదాములు నిర్మాణం చేసుకునేలా సహకారం అందిస్తోంది। వీటితో ప్రతికూల పరిస్థితుల్లో ఉల్లి నిల్వ చేసుకుని మార్కెట్లో ధర వచ్చినప్పుడు విక్రయించుకునే వెసులుబాటు అన్నదాతలకు కలిగింది। మాకు పొలాల్లో షెడ్లు కట్టించే మాకు రేట్ వచ్చినప్పుడు మాము నిలవంచుకొని ఖచ్చితంగా మీరు సగం ఇస్తాం సబ్సిడీ ఇచ్చే మేము సగం వేసుకొని కట్టుకుంటాం సార్। మాకు నిల్వ ఉంచడానికి లేకుండా అయిపోయింది పరిస్థితి అయితే బాగాలేకుండా ఉంది। నిల్వ ఉంచుకోవడానికి షెడ్ తయారు చేసాం రైతులకు చేనులలా అని అంటున్నారు। అది చేసేదేదో సబ్సిడీ ద్వారా రైతులకు అందించి చేస్తే తక్కువ ధరలు ఉన్నప్పుడు ఒకవేళ చేనులలోనే షెడ్లో నిల్వ ఉంచుకునే అవకాశం ఇచ్చి సబ్సిడీ ఇచ్చి ఇస్తే మాకు రేట్ ఎక్కువ వచ్చినప్పుడు తరలించుకొని మార్కెట్ చేసుకునే వీలు ఉంటుందని ఆశిస్తున్నాం గవర్నమెంట్. గతేడాది ఉద్యాన శాఖ కొంతమంది రైతులను మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించింది। ఉల్లిని నిల్వ చేసుకునే విధంగా గోదాముల నిర్మాణం నిల్వ జాగ్రత్తలపై అవగాహన కల్పించింది। అక్కడి అనుభవాలతో కొందరు కర్షకులు స్థానికంగా తమ పొలాల వద్దే గోదాములు నిర్మించుకుని మంచి ప్రయోజనం పొందుతున్నారు। మార్కెట్లో ఆశాజనక ధర వచ్చినప్పుడు సరుకు తరలిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు। ఉల్లిగడ్డలు కూడా ఉంటే కొంచెం ధైర్యంతోనే ఉల్లిగడ్డలు వేయచ్చు పంట కూడా రేటు లేకపోయినా స్టాక్ పెట్టుకోవచ్చు అనే ధైర్యం ఉంటుంది। లేకుంటే రేటు లేనప్పుడు ఎంత 300 400 కానీ మార్కెట్లో వేసుకోవాల్సి ఉండేది। అది కూడా నాకు ఉల్లిగడ్డలు కూడా ఉంది వేసినా పంట మంచి రేట్ వచ్చింది ఒకటేసారి 5 ఎకరాలలో 13.4 లక్షలు వచ్చింది। ధైర్యంతోనే ఉల్లిగడ్డలు కూడా ఉన్న ధైర్యంతోనే లేకుంటే వేసేవాడిని కాదు। దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉల్లి పంటను పండించే కర్నూలు జిల్లా రైతుల సౌకర్యార్థం ఉద్యాన శాఖ అందుబాటులో ఉన్న పథకాలను అమలు చేస్తోంది। రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం ద్వారా గోదాముల నిర్మాణానికి 50% సబ్సిడీతో నిధులను సమకూర్చుతోంది।
జాతీయ ఉద్యాన పంటల పరిశోధన అభివృద్ధి సంస్థ రూపకల్పన చేసిన వెదురు కర్రల గోదాములను రైతులు నిర్మించుకునేలా ప్రోత్సాహకాలను అందిస్తోంది. 10 నుంచి 100 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన షెడ్లను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సాంకేతిక సహకారంతో పాటు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తోంది. ఇలా 25 టన్నుల గోదాములకు 175,000 ఖర్చవుతుంటే అందులో 50% రాయితీ అంటే 87,000 రూపాయలు చెల్లిస్తోంది. మేము కిందటి సంవత్సరం ఉద్యాన శాఖ తరఫున సుమారు 35 మంది రైతుల్ని, ఉల్లి పండించే రైతుల్ని మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఉల్లిని ఏ విధంగా గోదాముల్లో వాటిని నిలువపరుస్తున్నారో వాటి మీద వాళ్లకు విపులంగా వాళ్ళకి విశదీకరించడం జరిగింది. ఉద్యాన శాఖ రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో 25 టన్నుల ఉల్లిని స్టోర్ చేసుకోవటానికి సుమారు 175,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. దీనిలో 50% రాయితీగా 87,500 రూపాయలని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద రైతులకు ఉల్లి గోదావులను ఏర్పాటు చేయడానికి తోడ్పడుతుంది ఉంది. ఎవరైతే ఔత్సాహిక రైతులు ముందుకు వస్తే వాళ్ళకందరికీ ఉల్లి గోదాములని నిర్మించుకున్నటకు ఉద్యాన శాఖ ఈ సందర్భంగా కృషి చేసి వాళ్ళకు సహకారం అందిస్తుంది. ఎమ్మిగనూరు, కోడమూరు మంత్రాలయం నియోజకవర్గాల పరిధిలోని కొందరు రైతులు ఇప్పటికే వెదురు కర్రలతో గోదాములు నిర్మించుకున్నారు. ఇంకా పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. అయితే 50% సబ్సిడీకి తోడుగా మిగతా మొత్తానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించగలిగితే చిన్న సన్నకారు రైతులకు మేలు జరుగుతుందనే భావన వారిలో వ్యక్తమవుతోంది.